సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని పాశమైలారం గ్రామంలో ఎంపీటీసీ సరితా సుధాకర్ గౌడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అమ్మవారికి భక్తులు బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాధికా బోనం, పావని బోనం హాజరై బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో గతంలో దుర్గాదేవి ఆలయం చిన్నగా ఉండేదని, అమ్మవారి కృపతో భారీ ఎత్తున ఆలయం నిర్మించుకోవడం జరిగిందన్నారు. ఈ గుడి నిర్మాణం కొరకు సహాయ సహకారాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అమ్మవారి కృప వారిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. జూలై 31న ఈ పాశమైలారం గ్రామంలో అమ్మవారి గుడి పునర్నిర్మాణం చేయాలనే ఆలోచనతో అందరం కలిసి నిర్ణయించాం. అలాగే ఆగస్టు 4న ఈ గుడి యొక్క శంకుస్థాపన చేశాం, ప్రారంభోత్సవం చేశాం. ఆ తర్వాత ఇప్పుడు 24న విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నాం. గత 4 రోజుల నుంచి మా పాశమైలారం గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఈ గ్రామ మందిరము నిర్మించాం. అందరం కలిసి మా కమిటీ గిన దేవాలయ కమిటీ సంబంధించిన వ్యక్తులందరిగిన మొత్తము ఈ సభ్యులందరూ ఇక్కడ ఈ గుడి గురించి కృషి చేసి అందరం కలిసి గుడి నిర్మాణం చేసేందుకు మాతో పాటు ఉన్న వాళ్ళందరికీ, మా గ్రామస్తులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ఒక పూర్వం ఏమిటిదంటే ఇక్కడ అదిగినా చెప్పాలి, మా పాశమైలారం మాజీ సర్పంచి బేగర్ రామయ్య సంబంధించిన ఈ భూమి, అప్పుడు చిన్న గుడి నిర్మాణం ఇక్కడ చేసారు. మా ఊర్లో కొన్ని అనివార్య కారణం వల్ల చాలామంది ఇబ్బంది పడ్డందుకు ఆ రోజుల్లో గత 30-35 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ గుడి నిర్మాణం చేశారు. ఆ తర్వాత మాజీ సర్పంచ్ లింగారెడ్డి గారు ఈ భూమిని, లింగారెడ్డి చెన్నారెడ్డి భూమిని కొని ఈ భూమిని కొన్నారు వాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడే గుడి ఉన్నది కాబట్టి దీనిని ఎక్కువ స్థలం కావాల్సి వచ్చింది. వాళ్ళకిన ఈ ప్రత్యేక వాళ్ళ కుటుంబాలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు లింగారెడ్డి లేడు, చెన్నారెడ్డి లేడు, అయినా చెన్నారెడ్డి కొడుకులు ఇద్దరు రామచంద్రెడ్డి, అంజిరెడ్డి, లింగారెడ్డి కొడుకు శ్రీనివాసరెడ్డి వీళ్ళందరికీ ఈ భూమికి సహకరించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నిర్మాణం చేసేందుకు మా గ్రామస్తులకు అందరికీ ఇప్పుడు గత 4 రోజుల నుంచి మంచి విజయవంతం చేసేందుకు మా గ్రామస్తులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ పూజలను అలంకరించి చేసినందుకైనా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా మొన్న కాటా శ్రీనివాస గౌడ్ గారు వచ్చారు, ఆయన బృందం, మా పార్టీ సభ్యులందరూ, కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ వచ్చారు. ఈరోజు జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నిర్మలమ్మ చక్కొచ్చింది, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షురాలు సుధమ్మ వచ్చింది ఈరోజు, అలాగే ఆమెతో పాటు వాళ్ళ బృందం. అలాగే ఈరోజు సాయంత్రం ఇక్కడ బోనాలు గ్రాండింగ్ చేయాలని చెప్పేసి మా రాధిక మేడం గత 15 రోజులు 4 రోజులు ఏ కార్యక్రమం చేసినా నన్నే తీసుకుపోవాలని పట్టుబట్టింది. నేనేమో వేరే వాళ్ళ పేరు చెప్తుంటే నన్ను తీసుకుపోతావా లేదని పంచాయతీ పెట్టుకొని ఈరోజు నువ్వు డబ్బులు ఇవ్వకుండా నేను వస్తానని చెప్పి ఇక్కడికి వచ్చేసింది. దాన్ని ఆమెకైనా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఆ పావని తీసుకొని వచ్చింది, ఇద్దరు పోదురాజులు తీసుకొని వచ్చి ఈ గ్రామంలో అందరినీ ఈ మంచి బోనాలు చేసి అందరినీ సంతోషపరిచినందుకు వాళ్ళకిన ప్రత్యేక ధన్యవాదాలు. మా పోలీస్ బృందం కింద వచ్చింది, సాయిల్ ఎస్ఐ గారు వచ్చారు, అతని బృందం అందరికీ వాళ్ళకి ధన్యవాదాలు. మా గ్రామస్తులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.